బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూస్తే బాపట్ల పార్లమెంట్ పరిధిలోని వేమూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని ఇక్కడ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మళ్ళీ ఓడిపోతారు అశోక్ బాబు ఇక్కడ విజయం సాధించవచ్చు అని రేపల్లిలో ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని గడిచిన ఎన్నికల్లో కూడా ఈ స్థానంలో సిట్టింగ్ టీడీపీ స్థానం ఇది మళ్ళీ టీడీపీ నిలబెట్టుకుంటుంది ఆ స్థానాన్ని అని ఇక బాపట్లలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మాజీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు ఇక పర్చూరులో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని అద్దంకిలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని చీరాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మంత్రి మేరుగు నాగార్జున అక్కడి నుంచి వేమూరు నుంచి ఆయన అక్కడికి వెళ్ళారు సో ఆయన విజయం సాధించవచ్చని రేస్ సంస్థ చెప్తోంది సో మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు వైసీపీ రేపల్లె టీడీపీ బాపట్ల వైసీపీ భర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల వైసీపీ సంత నూతలపాడు వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తున్న మాట బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూస్తే బాపట్ల పార్లమెంటు పరిధిలోని వేమూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని ఇక్కడ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మళ్ళీ ఓడిపోతారు అశోక్ బాబు ఇక్కడ విజయం సాధించవచ్చు అని రేపల్లెలో ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని గడిచిన ఎన్నికల్లో కూడా ఈ స్థానంలో సిట్టింగ్ టీడీపీ స్థానం ఇది మళ్ళీ టీడీపీ నిలబెట్టుకుంటుంది ఆ స్థానాన్ని అని ఇక బాపట్లలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మాజీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు ఇక పర్చూరులో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని అద్దంకిలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని చీరాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మంత్రి మేరుగు నాగార్జున అక్కడ నుంచి వేమూరు నుంచి ఆయన అక్కడికి వెళ్ళారు సో ఆయన విజయం సాధించవచ్చు అని రే సంస్థ చెప్తుంది సో మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు వైసీపీ రేపల్లె టీడీపీ బాపట్ల వైసీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల వైసీపీ సంత వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తున్న మాట